హైదరాబాద్ గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్లోని నర్సింగ్ విద్యార్థిని శృతి మృతి ఆత్మహత్యకు సంబంధించిన పోలీసులు కేసు నమోదించారు. తొలుత ఆత్మహత్యగా భావించిన పోలీసులు కుటుంబ సభ్యుల ఆరోపణ నేపథ్యంలో అత్యాచార హత్య నేపథ్యంలో విచారణ ప్రారంభించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శృతిది ఆత్మహత్యనని, దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని నిర్ధారించారు. హోటల్ గదిలో ఇరువురు మధ్య పెళ్లి విషయం చర్చకు వచ్చినట్లు పోలీసుల విచారణలోని తేలింది. దీంతో జీవన్ పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగిందని, ఆ తర్వాత జీవన్ పక్కనే ఉన్న తన ఫ్రెండ్ గదికి వెళ్లిపోయాడని పోలీసులు తేల్చారు. అదే సమయంలోనే శృతి క్షణికావేశంలో గదిలో ఉన్న ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని శృతి మృతి ఆత్మహత్యకు సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత ఆత్మహత్యగా భావించిన పోలీసులు కుటుంబ సభ్యుల ఆరోపణ నేపథ్యంలో అత్యాచార హత్య నేపథ్యంలో విచారణ ప్రారంభించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, రెండు రోజుల క్రితం జరిగినటువంటి రెడ్ స్టోన్ హోటల్లో ఓయో గదిలో నర్సు శృతి ఉరి వేసుకుని చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకోవడం జరిగింది. కేసు కూడా పోలీసులు కేసు నమోదు చేసుకోవడం, ఇటు చాకచక్యంగా పోలీసులు ఈ ఆత్మహత్యకి సంబంధించినటువంటి అనుమానాస్పద మృతి అని కూడా తేల్చడం జరిగింది. ప్రస్తుతం అయితే శృతి మరణించడంతో మొత్తం కూడా అక్కడ తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరు కూడా అది ఆత్మహత్య కాదు, ఏదో ఘర్షణ జరిగి ఉంటుంది, అందుకే ఈ నా బిడ్డ ఇలా బలైపోయిందని చెప్పేసి కూడా వాళ్ళ తండ్రి కూడా రెండు రోజుల క్రితం కూడా అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. సో అనుమానం ప్రకారమే అక్కడ శృతి ఘటన అయితే చాకచక్యంగా పోలీసులు వివరణ తెలుసుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద నర్సింగ్ గా పనిచేసినటువంటి శృతి ప్రేమ వ్యవహారం కారణంగానే రెడ్ స్టోన్ హోటల్లో ఉరి వేసుకుని చనిపోయిందన్న ఘటన అయితే వెలుగులోకి రావడం జరిగింది. శృతి అనే యువతి అయితే ఉరి వేసుకుని చనిపోయినటువంటి ఘటన కూడా మొత్తం కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే మాగ్నర్ కి చెందినటువంటి శృతి ఇటు మోటార్ డ్రైవింగ్ స్కూల్లో జీవన్ పాల్ తొలి పరిచయం అవ్వడం, అలాగే అతనితో ప్రేమ వ్యవహారం కొనసాగించడం, పెళ్లి వివాదంగానే ఆ కారణంతోనే అంటే పెళ్లి విషయంలోనే పెళ్లిగా వివాహిత జీవితం మొదలు పెడదాము, ముందుకు సాగుదామని చెప్పేసి ఇద్దరి మధ్య కూడా ఘర్షణ వాగ్వివాదం చోటు చేసుకోవడం, ఆ తర్వాతనే శృతి ఈ ఘటన ఊరు వేసుకొని చనిపోయిందనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేశారు. అలాగే శృతి ఈ జీవన్ పాల్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కలిసి, అలాగే వీళ్ళిద్దరితో పాటు మరో చెంట అంటే వీళ్ళ స్నేహితులు వాళ్ళు కూడా మరో రూమ్ తీసుకొని నలుగురు కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో శృతి, జీవన్ పాల్ సహా అక్కడ మరో చెంట రెడ్ స్టోన్ హోటల్లో రెండు రూమ్ తీసుకోవడం జరిగింది. అయితే హోటల్ రూమ్ లో బీర్లు తాగినటువంటి మనం చూసాము, రెండు రోజుల క్రితం కూడా ఉరివేసుకొని చనిపోయినటువంటి శృతి గదిలో కూడా మొత్తం కూడా రక్తపు మరకలు అలాగే బీర్ బాటిల్స్ కూడా దొరికాయి. అవన్నీ కూడా రూమ్ లో అవన్నీ చూసిన తర్వాతనే పోలీసులకు అనుమానం వచ్చింది, ఎందుకంటే ఇది ఆత్మహత్య కాదు, ఏదో ఘర్షణ చోటు చేసుకుందని చెప్పేసి కూడా అనుమానాలు రేకెత్తించగా అక్కడ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సో దాని పరంగానే అక్కడ విచారణ కొనసాగించారు. సో మొత్తం మీద అయితే అటు హోటల్ రూమ్ లో బీర్ తాగినటువంటి సమయంలోనే ఇటు జీవన్ పాల్ కి శృతికి మధ్య ఇరువురు మధ్య కూడా పెళ్లి విషయంపై కూడా చర్చకు వచ్చినట్లు కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే జీవన్ పెళ్లికి నిరాకరించడంతోనే ఇరువురు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం, ఈ వివాదం చెలరేగడంతోనే తన మిత్రుడు గదికి జీవన్ వెళ్లిపోవడం, అదే సమయంలోనే గదిలో ఉరివేసుకుని శృతి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఇటు పోలీసులు అయితే నిర్ధారణ చేశారు. సౌజన్య, థ్యాంక్ యూ లహరి.